अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः। काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे यति स्वरत्रयाजुषं श्रीमदस्त्राक्षरी संपत्कुमारेति शेखरं प्रणमामि दयापूर्णं प्रपन्नकुलभूषणं। ओं श्रीमन्नारायण रामानुजेतिभ्यो नमः। ओं श्रीमदस्त्राक्षरेतिभ्यो नमः। वृषभेतु विशाखाया गुरुकापुरिकारिजं पांड्यदेशे कलेरादौ रठारिं सैन्यपं भजे। आळ्वार् ब्रह्मनार्जीयर् आचार्य दिव्य त्रिवणिगळे शरणं। भगवद्विष्य कुणार्भवनकि विच्चेसिन भागवत गोष्ठिकि అడియేన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజులతో ప్రస్తుతం మనం తిరువాయుమొళి దివ్య ప్రబంధంలోని మొదటి పత్తులో మొదటి తిరుమొహి అయిన ఉయర్వర అనేటువంటి ఈ పదికంలోని ఐదవ పాత్రంలోకి ప్రవేశిస్తున్నాం. గత పాత్రంలో ఈ లోకంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ పదార్థాల యొక్క స్థితి కూడా భగవంతుని యొక్క అధీనంలోనే ఉంది, ఆయనెన్నవరే అన్నారు, ఆయనే అయి ఉన్నాడు అంటూ. ఇక ఈ రోజున స్థితి మాత్రమే కాదు, వాటి యొక్క వాటిని కాపాడేటువంటి బాధ్యత కూడా, అంటే స్వరూపం. నాలుగవ పాసురంలో స్వరూపము పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మ యొక్క అధీనంలో ఉందన్నారు. ఇప్పుడు స్థితి కూడా అంటే రక్షకత్వ బాధ్యత కూడా పరమాత్మదే. సృష్టిది పరమాత్మదే, రక్షకత్వం పరమాత్మదే, లయము పరమాత్మదే, అన్నీ కూడా పరమాత్మదే నియమనంలో జరుగుతూ ఉన్నాయి. మన సృష్టి మొత్తం అంతా కూడాను అదే. స్వరూపం గురించి నాలుగవ పాసురలో చెప్పి స్థితి కూడా పరమాత్మ యొక్క అధీనమే అంటూ ఈ ఐదవ పాసురలో మనకు అనుగ్రహిస్తున్నారు స్వామి అమ్మాళ్వార్లు. చూడండి, మన ఇంటికి ఎవరిళ్ళకి వాళ్ళు మన ఇంటి యజమాని అంటూ ఒకరు ఉంటారు, మగవారు. ఆ యొక్క ఇంటికి మాత్రమే యజమాని. అలాగే ఒక గ్రామానికి ఒక నాయకుడు ఉంటాడు, అతడు కూడా అతని యొక్క పరిధిలో సమర్థుడై ఉంటారు. అలాగే ఒక పట్టణాన్ని తీసుకుంటే దానికి ఒక నాయకుడు ఉంటాడు. అలాగే ఒక ఇప్పుడు మనం ఇండ్లు, తర్వాత ఈ విజయవాడ అనుకుందాం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, ఆ తర్వాత దేశం మొత్తానికి, ఇలాగా అన్నింటికీ కూడా ఒక నాయకులు ఉంటూ ఉంటారు. అలాగే ఈ పద్నాలుగు లోకాలకు అధిపతి కూడా ఒకరు ఉంటారు. అంతే తప్ప ఈ మనిషి ఎలా అయితే ఈ మనిషి లోపల అంతర్యామగా స్వామి ఉన్నాడో అక్కడ పద్నాలుగు లోకాలకి అధిపతి అయినా కూడా అంతే, వాళ్ళకి కూడా ఆధారం పరమాత్మ శ్రీమన్నారాయణుడే. అయితే వారి వారికి ఉండేటువంటి యోగ్యతలను బట్టి వారికి అధికారం వచ్చింది, అంతే. అందరు సృష్టిలోనివన్నీ కూడా జీవాత్మలే. ఇదే మనకు చెప్తారు ముముక్షుపడి సూత్రాలలో కూడా. ఏమని అంటే స్వామి పెళ్లే లోకాచార్యుల వారు సృష్టిలో ఉన్న అన్ని పదార్థాలు నారాయణ ఎన్నదు నారంగళకు అయన ఎన్నపడి, నారంగళావన నిత్య వస్తు కళ్యుడయ్య తిరల్, అంటే నిత్య వస్తువుల యొక్క సమూహాలన్నింటికీ కూడా ఆధారమైనటువంటి వాడు స్వామి శ్రీమన్నారాయణుడు. ఈ నిత్య వస్తువులు ఏమిటి అనేది కూడా ఒక విపులంగా ఒక సూత్రంలో మనకు అనుగ్రహించారు. అవయ్యావన అవేంటంటే జ్ఞానానందమలత్వాదిగళు, జ్ఞానశక్త్యాదిగళు, వాత్సల్య సౌశీల్యాదిగళు, విరుమేనియం కాంతి సౌకుమార్యాదిగళు, దివ్యాభూషణంగళు, దివ్యాయుధంగళు, పెరియ పిరాట్యార్థులక్కమానాచ్చిమార్గళు, నిత్య సూరిగళు, చత్రచామరాదిగళు, తిరువాసల్ కాక్కు మొదలుగళు, గణాధిపరుం ముక్తరుం పరమాకాశమం ప్రకృతియుం బత్తాత్మక్కళు కాలమం మహదాది వికారంగళు మండంగళు అండత్తుకు ఉల్పట్ట దేవాది పదార్థంగళు అంటూ ఒక పెద్ద లిస్టే చెప్పారండి. 20 వస్తువులను చెప్పినట్లయింది. ఏది ఊరికే మనం చెప్పుకోవాలి అంటే ఏమిటేమిటి అంటే పరమాత్మలో ఉండేటువంటి ఆయన యొక్క కళ్యాణ గుణాలకు ఆధారం ఆయనే, పరమాత్మ ధరించి ఉండేటువంటి ఆభరణాలకు ఆయనే ఆధారం, ఆయన ధరించి ఉండేటువంటి దివ్య ఆయుధాలకు ఆయనే ఆధారం, ఆఖరికి పరమాత్మ యొక్క దివ్య పట్టమహిషి అయినటువంటి పిరాట్యమారులు మిగతా నాట్యమారులందరికీ కూడా ఆ స్వామే ఆధారం. అలాగే నిత్య సూర్యులకి, ఛత్ర చామరాజులకి, తిరువాసులు కక్కు ముతలగలు అంటేనేమో ఆ ద్వార పాలకులకి, వాళ్ళకి గణాధిపరం, గణాలు
అనేక గణాలు ఉంటాయి అక్కడ. ఆ గణాలన్నిటికీ కూడా నాయకుడు ఎవరంటే విశ్వక్సేనుడు వారు. వారికి కూడా నాయకుడు ఎవరంటే శ్రీమన్నారాయణుడు. ముక్తులకి, అక్కడ ఉండేటువంటి ఆకాశానికి, ప్రకృతికి, ఇట్లా మొత్తం ఒక 20 పదార్థాలు చెప్పి ఈ 20 పదార్థాల ద్వారా మొత్తాన్ని చెప్పినట్లయింది. మనకి గత పాత్రల్లో 7 పదార్థాలు ఉండటం ద్వారా అన్నింటి యొక్క స్వరూపము శ్రీమన్నారాయణుడే ఎలా చెప్పారో అలాగే ఈ 20 పదార్థాల ద్వారా కూడా చెప్పబడినటువంటి వారు, అన్నిటికీ ఆధారమైన వాడు స్వామి శ్రీమన్నారాయణుడే అంటారు స్వామి పిళ్ళే లోకాచార్యుల వారు ముమక్షపడి సూత్రంలో. అలాగే ఇక్కడ నమ్మాళ్ళ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ పాసనంలో అన్ని లోకాలకు త్రిలోకాధిపతికే కానీ, 14 లోకాలకు అధిపతి అయినా కానీ, 14 లోకాల కంటే కూడా పైన ఉన్నటువంటి వారికే కానీ, ఆ మన ఇంటి యొక్క అధిపతికే కానీ, ఎవరికైనా కూడా అంతర్యామిగా ఉండి వాళ్ళ చేత ఆ పనులన్నీ చేయించేది ఆ శ్రీమన్నారాయణుడే. ఆ స్వామే గనక అంతర్యామిగా లేకపోతే ఏ పని జరగదు. ఆయన నడిపించటం చేతనే అన్నీ కూడా నడుస్తున్నాయి. కనుక రక్షకుడు ఎవరు అంటే ఆ స్వామి శ్రీమన్నారాయణుడే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన చేత రక్షింపబడేటువంటి వారే. ఆయన్ని నేరుగా మనం చూడలేకపోయినా ఆ యొక్క ఇది రక్షించేటువంటి వేరే ఇతర దేవతలు అని మనం భావన చేస్తామే, వారిలో కూడా అంతర్యామిగా ఉండేది శ్రీమన్నారాయణుడే. ఇదే విష్ణు పురాణంలో చెప్తారు, సంపదాం సమాహారే విపదాం వినివర్తనే సమృద్ధో దృశ్యతే కశ్చిత వినా పురుషోత్తమం అంటారు. పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడు తప్ప వేరే ఇంకా ఎవరు మనకి సంపదను ఇవ్వలేరు, రక్షకత్వాన్ని ఇవ్వలేరు. నహి పారర సామర్థ్యమృతే సర్వేశ్వరం హరిం అన్న విధంగా ఇది కూడా విష్ణు పురాణంలోనే. ఏంటంటే మన యొక్క విరోధాలన్నీ పోగొట్టేది స్వామి శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీహరి 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 అంటే చాలు, మన విరోధాలేంటి, మన పాపాలు అవే అన్ని కూడా పోగుతాయి దానికై అవే ఆ శ్రీహరి నామం ద్వారా. అలా మనల్ని రక్షించే సామర్థ్యం, మనల్ని పరిపాలించే సామర్థ్యం కూడా ఆ స్వామి శ్రీమన్నారాయణుడికే తప్ప వేరే ఇంకెవరికీ లేదు. ఇదే అద్భుతమైన ఉదాహరణతో చెప్తున్నారు అవతారికలో. ఈ పాసుర యొక్క అవతారికలో ఒకసారి పాసురం అవతారిక చూసినట్లయితే, ఈ చూడండి ఈ ఉదాహరణ చూసినట్లయితే, తెప్పిలే కెడందవా భరణత్తై వాంగి పూండు పిన్నయ్యం అవ్వా భరణత్తై వాంగి చెప్పు కుళ్ళే ఇట్టు వైకుమా పోలే ఆద్యంత బీజమాయిరుక్కిరది యాదున్ను అంటున్నారు. ఏంటంటే దీని అర్థం ఒక భరిణ ఉందండి, మనం దాంట్లో నగలు దాచుకుంటున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ భరణ తీసి దానిలో నగలు అలంకరించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ఆభరణాలు తిరిగి అదే భరణలో పెట్టేస్తాం. అదే విధంగా అనంతమైన వాంగ్మయం ఉంది మనకి, ఎంతో గొప్పదైనటువంటిది వేదాలు. ఈ వేదాలు ప్రారంభించే ముందు ఓం అంటూ ప్రణవాన్ని ఉచ్చరిస్తారు, మరలా ముగింపు సమయంలో కూడా ఓం అంటూ ప్రణవాన్ని ఉచ్చరిస్తారు. ఇది ఒక సంప్రదాయం. అలా వేదానికి ఆది అంతంలో ఓం అని ఎలా అయితే అనుసంధిస్తారో, సృష్టికి పూర్వంగానే చివరగానే కూడా పరమాత్మ తనలోనే అన్నింటినీ కూడా ఉంచుకొని తాను ధరించి మరలా తిరగ తనలో చేర్చుకుంటాడు. సృష్టికి పూర్వం తనలోనే ఉంటాయి సూక్ష్మ రూపంలో, సృష్టి చేసేటప్పుడేమో తనలో నుంచి బహుశ్యామని తీస్తాడు మనం ఆభరణాలు ధరించినట్లుగా, అయిపోయిన తర్వాత మరలా తనలో చేర్చేసుకుంటాడు మళ్ళీ సూక్ష్మ రూపంలో. ఇలా పరమాత్మ ఏ విధంగా అయితే చేస్తాడు అనేది ఈ యొక్క దీని ద్వారా తెలుపుతున్నారు. ఇది ఇంకొక అన్వయం చెప్పాలంటే, ఈ ఓంకారం ప్రణవం ఎన్ని అక్షరాల కలయే కనుకున్నాం, ఆ ఊ మ. ఈ ఆ ఊ మాలో ఈ ఆ అనే అక్షరం ద్వారా తెలుపబడేటువంటి వాడే అకారార్థో విష్ణు అంటారు ఆ శ్రీమన్నారాయణుడు. ఈ అకారం ఏం చెప్తుంది అంటే రక్షకత్వం చెప్తుంది మనకి. అకారం ద్వారా తెలపబడేది ఏమిటి అంటే రక్షకత్వం. తస్య ప్రకృతి లీనస్య అన్న విధంగా ఈ రక్షకత్వం, ప్రకృతి యొక్క రక్షకత్వం, సృష్టి యొక్క రక్షకత్వం మొత్తం కూడా అకారంలోనే ఉంటుంది మనకి. ఇదే చెప్తారు, అకారత్తాలుం మకారత్తాలుం రక్షకనయ్యం రక్ష్యప్తయ్యం సొల్లిత్తు చతుర్థియాలు ఉకారత్తాలు రక్షణ హేతువాన ప్రాప్తియ్యం ఫలత్తయ్యం సొల్లిత్తు అంటూ ముముక్షపడి సూత్రంలో. అంటే అకారం చేత రక్షకత్వం మనకు ఎవరైతే రక్షకుడో వారిని గురించి చెప్పినట్లవుతుంది, మకారం చేత రక్షింపబడే వారి గురించి చెప్తుంది, అలాగే ఆయా అనే చతుర్థి విభక్తి చేత ఉకారం చేత ఆ రక్షించడానికి కారణమయ్యేటువంటి ఆ సంబంధాన్ని గురించి చెప్పినట్లు అవుతుంది. ఇదే ఆ ఊ మా చెప్తాయి ప్రణవంలో.
అకార వాచుడైన శ్రీమన్నారాయణుడికి, మకార వాచుడైనటువంటి జీవాత్మ, ఉకార వాచమైనటువంటి కైంకర్యం చేసుకోవాలి అంటూ. అలాగే ఈ అకార వాచుడైన శ్రీమన్నారాయణుడే మనకు రక్షకుడు, మిగిలిన వారెవరు రక్షకులు లేరు. అకారం రక్షకత్వానికి అర్థం అంటూ శృతిలోనూ చెప్పబడింది, మన పూర్వ ఆచార్యులు అనుగ్రహించారు, ఇప్పుడు నమ్మాళ్ళవార్లు కూడా ఈ పాసురంలో అదే అనుగ్రహించారు. అన్నే మన పూర్వాచార్యులు, ఏది పిల్లలోకాచార్యులు వంటి ఆచార్యులు సూత్రాల రూపంలో మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ఈ 5వ పాసురంలో చెప్పబడేటువంటి ఈ రక్షకత్వాన్ని, స్థితిని గురించి తెలిపేటువంటి ఈ పాసురం ఒక్కసారి అనుసంధించుకుందాం. అవరవ తమ తమదు అరివరి వధై వధై అవరవరివర్ ఎనవడి అడైవర్గల్ అవరవరివర్ కురవిలైర్ குரவிலர் இறையவர் அவரவர் விதி வழி அடைய நின்னரே. அற்புதமான பாசுரம். ஒக்கசாரி பாசுர பிரதிபதார்த்தாన్ని చూసినట్లయితే அவர் அவர் வாரு வாரு தம தமது தம தம యొక్క அரி வரி. అరి అంటే జ్ఞానం, వరి అంటే భేదం. ఆ జ్ఞానంలో ఉండేటువంటి భేదాల వల్ల ఒకై ఒకై భిన్న భిన్నమైనటువంటి మార్గముల చేత అవరవర్ అంటే ఆయా దేవతలని, ఇరయ్యవర్ వాళ్లే తమకు రక్షకులు అంటూ, యన అడి, యన అంటే తలుచుకొని, నినయిత్తు అంటారు భావన చేసి అని అంటారు, యన అంటే తలుచుకొని, అడి అంటే వారి యొక్క శ్రీపాదాలను, ఆ ఇతర దేవతల యొక్క శ్రీపాదాలను అడయ్యవర్గల్ ఆశ్రయిస్తారు. చేతనులందరూ కూడా వారి వారి యొక్క బుద్ధి రీత్యా, వారి వారి యొక్క జ్ఞాన సమృద్ధి రీత్యా కొంతమందిని, ఒక్కొక్కరిని వారి యొక్క రక్షకులుగా భావన చేసుకుంటారు, వారి యొక్క శ్రీపాదాన్ని ఆశ్రయిస్తుంటారు. నిజానికి ఏం చెప్తున్నారంటే అవర్ అవర్ ఇరై ఎవర్, మూడవ పాదం చూద్దాం. అవర్ ఎవర్ ఆయా దేవతల యొక్క, ఇరై ఎవర్ ఆ దేవతలకు కూడా నాయకుడైనటువంటి వారు, నాథులైనటువంటి వారు, కురై విలర్ లోటే లేనటువంటి వారు. ఇరై ఎవర్ ఎవరు, ఇదిగో మన స్వామి శ్రీమన్నారాయణుడు. అవర్ ఎవర్ వారి వారి యొక్క, ఏది ఆయా దేవతలకు, విధి వషి శాస్త్రానుసారంగా. విధి అంటే శాస్త్రంలో ఎలా అయితే చెప్పబడిందో, వషి అంటే దారి, ఆ శాస్త్రంలో చెప్పబడిన దారి వల్ల అడయ్య నిన్ననర్, నిన్ననరే అన్నారు. అడయ్య అంటే ఫలాలను పొందడం కోసం, ఆ ఫలములను పొందడం కోసం నిన్ననర్ అంతర్యామిగా ఉంటారు అంటున్నారు. అనగా ఈ పాత్రం యొక్క తాత్పర్యం ఏమంటే, చేతన చేతనులందరూ కూడా తమ యొక్క బుద్ధికి తోచినట్లుగా బ్రహ్మ రుద్రేంద్రాదులనో లేకపోతే ఇంకెవరినో పరదేవతలుగా భావించి వారి వారిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆయా దేవతలు కూడా ఈ భక్తులకు, తమని ఆశ్రయించినటువంటి భక్తులకు కొరత ఏమీ లేకుండా కోరికలు అయితే తీరుస్తున్నారు అని వాళ్ళు సొంతంగా చేరు. ఆ దేవతల చేత శాస్త్రోక్తములైనటువంటి ఆ ఫలాలన్నీ కూడా ఈ చేతలను చేసే కర్మలకు అనుగుణంగా ఇప్పించేవారు ఎవరు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఈ దేవతలందరికీ కూడా అంతర్యామిగా ఉండి మనం ఆ దేవతలను ప్రార్థించాలన్నా మనకు అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడే మనకు సహాయం చేయాలి. అలాగే ఆ దేవతలు మనం కోరిన కోరికలను మనకి కృప చెయ్యాలన్నా కూడా వారికి అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడి యొక్క కృపా విశేషమే. కనుక ఎలా చూసినా ఈ స్థితి రక్షకత్వం అనేటువంటిది మొత్తంగా కూడా శ్రీమన్నారాయణుడే అంటున్నారు. వ్యాఖ్యాన విశేషాన్ని చూసినట్లయితే చూడండి, మన చేతి 5 వేళ్లే ఒక రకంగా ఉండవు. ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా భిన్న భిన్నంగా ఉంటాయి. ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి పిల్లలకు కూడా విభిన్న విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. అలాంటప్పుడు సృష్టిలో ఉండే చేతనులందరికీ ఒకటే జ్ఞానం ఉంటుందా? లేదు, వారి యొక్క కర్మల అనుగుణంగా వారికి ఈ ప్రకృతితో ఇరుల్ తరుమ జ్ఞానం అని త్రిగుణాత్మకమైనటువంటి సత్వ రజో తమో గుణమైనటువంటి ఈ ప్రకృతిలో ఉండటం వల్ల వారి వారి కర్మల గుణగణంగా వారి వారి జ్ఞానం అనేది ఉంటుంది. ఆ జ్ఞానాన్ని బట్టి వారు ఆయా దేవతలను ఆశ్రయిస్తారు. ఏవో కోరికలు, ఆ ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది. ఆ కోరిక తీరాలంటే మంగళవారం రోజున పలానా స్వామికి ఏదో చెయ్యండి అని అంటారు. ఎవరో చెప్తారు, అటు పరిగెడతారు. గురువారం రోజున ఈయనకి చెయ్యండి అంటారు, అటు పరిగెడతారు. ఇట్లా అన్య దేవతలందరి దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. రజోగుణం కలవారేమో రజోగుణ ప్రధానమైన దేవతలను ఆశ్రయిస్తారు, తమోగుణం కలవారేమో తమోగుణ ప్రధానమైన దేవతలను ఆశ్రయిస్తారు, సత్వగుణం కలిగిన వారు మాత్రం సత్వగుణ ప్రధానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎవరు,
శుద్ధ సత్వగుణం మాత్రమే ఉండేటువంటి ఆ పరమపదంలో వేయించేసుకున్న శివనారాయణుడు, ఆ స్వామిని ఆశ్రయించేటువంటి వారు కొందరు ఉంటారు. అయితే ఇలా ఎవరెవరిని ఆశ్రయించినా వారికి అంతర్యామిగా ఉండే చేసేది ఎవరు అంటే మరలా శ్రీమన్నారాయణుడే. ఇంకో విషయం తెలిసిన, మిగతా దేవతలను ఆశ్రయించటం చాలా దుర్లభం కూడా. ఎంత కష్టమైందంటే వారిని ఆశ్రయించి వారికి ఏదో రకరకాల పూజలు చేయాలి, ఆ పూజలు చేయాలన్నా కూడా అనేకమైన సామాగ్రిని సమకూర్చుకోవాలి, ఏదైనా వ్రతం చేయాలన్నా హోమం చేయాలన్నా రకరకాల సామాగ్రి సమకూర్చుకోవాలి, బయట నుంచి ఏవేవో తెచ్చుకోవాల్సిన వస్తువులు ఎలా ఉంటాయి. ఇవి మన శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించామనుకోండి ఏమీ అవసరం లేదు. పత్రం పుష్పం ఫలం తోయమంటారు, ఏమీ లేదండి. అంత నీళ్ళు ఇచ్చినా చాలు, ఒక తులసిదళం సమర్పించినా చాలు, అంత సులభ ఆరాధ్యుడు స్వారాధ్యుడు శ్రీమన్నారాయణుడు. సరే, ఈ ఆరాధన క్రమం పక్కన పెడితే బలులు కూడా కోరుకుంటూ ఉంటారు కొన్ని దేవతలు, అన్య దేవతలు. నరబలులు కోరుతారు, పిల్లలను బలివ్వమంటారు, మేకలను బలివ్వమంటారు. ఇలా అన్య దేవతలను ఆశ్రయించడం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది. ఒకవేళ అలా ఆశ్రయించినా వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలిసినా, అడి అడైవర్గల్ అంటూ సూచించారు ఇదే పాసనంలో స్వామి అమ్మాళ్ళ వారిలో రెండవ పాదంలో. ఈయన అడి అడైవర్గల్, వారే తమకు రక్షకులని భావించేటువంటి వారు వారి యొక్క పాదాల చెంతే ఉంటారు తప్ప వారి యొక్క రక్షకత్వాన్ని పొందలేరు. ఇది చాలా కష్ట సాధ్యం. వారిని సమర్పించేటువంటి పదార్థాలు కష్టమే, వారిని ఆరాధన కష్టమే, ఇలా అన్ని కూడా కష్టంతో కూడుకున్నటువంటిది. కానీ ఆళ్ళవార్లో ప్రపన్నజన కూటస్థులు శ్రీమ శఠకోపమరులు, ఎంత సుకరమైంది స్వామిని ఆశ్రయించటం అనేది మనకి ఈ భరద్వాజ సంహితలో చెప్తారండి. అంజలి పరమాముత్ర క్షిప్రం దేవం ప్రసాదిని అంటారు. అంజలి పరమమైన ఒక ముద్ర అండి. అంజలి అంటే జలయతీతి అంజలి అంటారు. మనం ఒక్కసారి రెండు చేతులు జోడించి స్వామి దగ్గర కనుక శరణాగతి చేస్తే స్వామి శ్రీపాదాలకు నీళ్ళలాగా కరిగిపోతాట స్వామి, అంత బాగా. అదీగాక క్షిప్రం దేవం ప్రసాదిని, క్షిప్రం టూ ఇమ్మీడియట్లీ అంటారు, శీఘ్రంగా వెంటనే ఆ పరమాత్మ తన యొక్క కృపాన్ని మనపై అనుగ్రహిస్తాడు. ఆ అంజలికి అంత గొప్ప బలం ఉన్నది. అందుకనే ఆ అంజలి చేస్తే చాలు అని అంటారు. ఇది శ్రీమన్నారాయణ విషయంలో మాత్రం సుకరమైనటువంటి ఆశ్రయం, అన్యదేవతల విషయంలో కాదు. అలాగే ఈ అంజలి యొక్క ప్రాముఖ్యాన్ని శ్రీమద్ రామాయణంలో హనుమత్ స్వామి సుగ్రీవ ఆల్వానికి కూడా తెలియజేశారు. ఎలా అంటే, వాలి వధ అయిన తర్వాత అప్పటికి వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో సీతాన్వేషణ అనేది కష్టమైపోతుంది కనుక రామచంద్రమూర్తి సుగ్రీవాళ్వార్ని తన యొక్క పరివారంతో హాయిగా విశ్రాంతి తీసుకో సుగ్రీవ, ఈ వర్షాకాలం గడిచిపోయిన తర్వాత ఈ నాలుగు నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు మరలా సీతాన్వేషణ సాగిస్తావు అని చెప్పి అనుకొని విశ్రాంతి తీసుకోమంటారు. సుగ్రీవాళ్వన్ కూడా అలాగే అని చెప్పి మాట ఇచ్చి, అది అయిన తర్వాత అంటే నాలుగు నెలలు అయిపోయిన తర్వాత సీతాన్వేషణ చేస్తామంటూ మాట ఇచ్చాడు. కానీ రాజభోగాల్లో మునిగిపోయాడు. నాలుగు నెలలు గడిచిపోయింది. రామచంద్రమూర్తి సీతాపిరాట్టి కోసం చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నదో తెలియదు, ఎలా ఉన్నదో తెలియదు, ఎప్పుడెప్పుడు వెతుకుదామా అని. నాలుగు నెలలు గడిచిపోయినాయి, సుగ్రీవాళ్వన్ రావడం లేదు. కోపం వచ్చేసింది రామచంద్రమూర్తికి. లక్ష్మణ స్వామిని పిలిచారు, వెళ్ళి ఆ సుగ్రీవునితో చెప్పు, బాలి వెళ్ళిన యొక్క ఆ దారి ఇంకా తెరిచే ఉంది అని చెప్పు అని చెప్పమని పంపిస్తారు. సుగ్రీవుడు ఇంకా రాలేదు సీతాన్వేషణకి అని. అంటే ఆ వాలుని ఎలా అయితే సంహరించానో అది నాకేం కొత్త కాదు అన్న విధంగా ఒక హెచ్చరికలాగా లక్ష్మణ స్వామికి చెప్పి పంపిస్తారు. అసలే లక్ష్మణ స్వామి చాలా కోపంతో ఉండేటువంటి వాడు. అలాంటిది అన్నగారే స్వయంగా చక్రవర్తి తిరుమగనారే ఈ విషయం చెప్పి పంపిస్తే ఇక లక్ష్మణ స్వామి ఆవేశంతో ఊగిపోతూ ఆగ్రహంతో వచ్చేశాడు కిష్కిందకు. వచ్చి ఒక్కసారిగా ఆ జ్యాఘోష అంటే వింటి నారి శబ్దం, ఆ తనుష్టాంకారం చేశారు గుహ బయటకు వచ్చి. సుగ్రీవాళ్వాన్ లోపల హాయిగా దేవేరులతోటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. లక్ష్మణ స్వామి బయటకు వచ్చి ఒక్కసారిగా తనుష్టంకారాన్ని చేసేటప్పటికి ఆ ధ్వని వినగానే సుగ్రీవుడు బెదిరిపోయాడు. వెంటనే భయం వేసిపోయింది. అమ్మో వణికిపోయాడు. ఇంకా ఎంత వణికిపోయాడంటే, అమ్మో ఇప్పుడు ఇలాగే బయటకు వెళ్ళి ఆ లక్ష్మణ స్వామికి గనక కనిపిస్తే ఆ లక్ష్మణ స్వామి నన్ను ఏం చేస్తారో ఇలా పిలుమారంటూ భయపడిపోయి, కోతి కదా స్వతహాగా కోతి చేష్టలన్నీ చేస్తున్నట్ట సుగ్రీవాళ్వార్,
మెడలో ఉన్నటువంటి మాలలన్నీ కూడా తెంచి పారేసి కోత చేష్టలన్నీ చేసి అక్కడే పక్కన ఉన్నటువంటి హనుమస్వామిని చూసి ఇప్పుడు ఏం చేయాలి, కిం కర్తవ్య అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు హనుమస్వామి చెప్తున్నారు, ఏం లేదు స్వామి, మనకి ఈ సమయంలో అపరాధం అయితే చేశాం, పశ్చాత్తాపంతో మరలా ఇంకా ఏ పిచ్చి వేషాలు వేయకుండా చక్కగా ఒక్క నమస్కారం చేసి లొంగిపోండి. వెంటనే వారు తప్పక మీ యొక్క మీ మీద కోపాన్ని ఉపసంహరించుకుంటారు ఇళయ పెరుమాళ్ అంటూ చెప్పారు. ఎందుకంటే హనుమస్వామికి తెలుసు, తిరువడికి రాముడైనా రామానుజుడైనా ఒక్క నమస్కారానికే లొంగిపోతారు అంటూ. అందుకని మనం శ్రీమన్నారాయణ్ణి ప్రపన్నులను ప్రసన్నం చేసుకోవటం కోసం అట్టే ప్రయాసపడక్కర్లా. కృత అపరాధస్య హి తేనాన్యతుపస్యామ్యహం క్షమం అంతరేణాంజలిం భత్వ లక్ష్మణస్య ప్రసాదనాత్ అన్నట్లుగా, తప్పు చేసినటువంటి నీవు ఓ సుగ్రీవ ఆ లక్ష్మణస్వామి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే నీకు నమస్కారం తప్ప వేరే మార్గం లేదు అంటూ చమత్కారంగా నమస్కారం ఎంతో కష్టమైన పని అన్నట్లుగా ఆ హనుమస్వామి చెప్పారు. అసలు నమస్కారం ఎంత సుకరం, రెండు చేతులు జోడించటం, కానీ నీకు అది తప్ప వేరే ఇంకేం లేదు అన్నారంటే చూడండి ఇక నమస్కారం యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా చెప్పారో. అది శ్రీమన్నారాయణ ఆశ్రయిస్తే జరిగేది. అందుకని స్వామి నమ్మాళ్ళవార్లే అంటారు, ఇదే తిరువాయిమూడి దివ్య ప్రబంధంలో మామలర్ నీర్ సుడర్ తూపం కుండు అంటూ, అలా 100వ 100వ 10వ 7వ పాసనలో అనుగ్రహించిన విధంగా మంచినీరు ధూపదీపాలు ఇవి తీసుకొని వెళితే చాలు ఆ పరమాత్మకి ఆరాధనకి, అంతటి సులభ ఆరాధ్యుడు. మరి అందుకనేగా భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీతలో గీతాచార్యుడే స్వయంగా పత్రం పుష్పం ఫలం తోయం యో మత్ భక్త సమే ప్రియ అన్నారు. కనుక అలా ఆ స్వామిని ఆశ్రయించాలంటే శ్రీమన్నారాయణ్ణి అంత సుకరమైంది. అవరివర్ ఇరయ్యవర్ కురైవెలర్, మనమేమనుకుంటాము వేరే వేరే అన్య దేవతలను ఆశ్రయించి వారి ద్వారా మన కోరికలన్నీ కూడా తీర్చుకొని ఆహా మాకు ఇంకే లోటు లేదు, ఆ స్వామి ఉన్నాడుగా చాలు, మేమే కోరిక కోరితే ఆ కోరిక తీరుస్తారండి అంటూ ఆ దేవతలలో మనకి కోరికలు తీరుస్తున్నారు అనుకుంటారు. కానీ ఆ దేవతలకు మనకి కోరికలు తీర్చేటువంటి శక్తి ఎవరిచ్చారు? ఆ దేవతలకు కూడా అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడే. సాక్షాత్తు లక్ష్మీ తాయార్లకు మిగతా పట్ట మహిషులకు అంతరాత్మ ఆయనే, అందరికీ అంతరాత్మ ఆయనే, బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలకు అంతరాత్మ ఆయనే. మనం వేరే దేవతలకు దగ్గరికి వెళ్ళి వారు మనకి ఫలాలను ఇచ్చారు అని అనుకుంటే అది హాస్యాస్పదమే. వారికి అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడు ఇప్పించారు వారి చేత. అలాగే ఇరయ్యవర్ అవరవర్ విధివశి అడయ్య నిన్ననరే అన్నారు. కనుక మనకు మనం ఏదే ఇతర దేవతల దగ్గరికి ఎక్కడికైతే వెళ్ళి ఆశ్రయించామో వారికి అందరికీ కూడా ఉమ్మడిగా నాథుడు ఎవరు అంటే పతిం మిశ్రస్య అంటూ ఈ విశ్వంలో అంతర్భవించిన వారందరికీ కూడా పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడే, ఇదే చెబుతున్నారు, ఇదే శృతి వాక్యాలలో కూడా చెబుతారు. అలాగే శ్రీమద్ భగవద్గీతలో కూడా గీతాచార్యుడే చెప్పాడు స్వయంగా, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయ ఇవ విహితాన్ హితాన్ అంటూ భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో అనుగ్రహించినట్లుగా, ఎవరెవరు ఏ ఏ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆరాధన చేయాలి అని కోరుకుంటారో వారికి ఆ శ్రద్ధ కూడా నేనే ఇస్తా. అంటే భక్తులకి శ్రద్ధ ఇచ్చేది భగవంతుడే. అలాగే వీళ్ళు ఎవరినైతే వీళ్ళు ఆశ్రయించారో వాళ్ళు శాస్త్రోక్తంగా వీళ్ళ యొక్క కోరికలు భక్తుల యొక్క కోరికలని తీరేటట్లుగా వారి చేత ఫలాలని ఇప్పించేది కూడా శ్రీమన్నారాయణుడే. ఇది ఎలా ఉంటుందంటే ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ ఉదాహరణ కూడా మనకి ఈ భగవద్ విషయ వైభవంలో మనం గుణానుభవంలో అనేక పర్యాయాలు వస్తుంది. ఒకటే పదం అండి, నంబిళ్ళే గారు అద్భుతంగా ఆ కథ మొత్తాన్ని ఒక్క పదంలో ఇమిడ్చి చెప్తారు. ఇరామడం మూట్టువారై పోలే అంటారు, ఇరామడం మూట్టువారై పోలే. దీని అర్థం ఏంటంటే ఇరా అంటే రాత్రి, రాత్రి వేళల్లో, మడం అంటే మఠాలలో, మూట్టువారై పోలే భోజనం పెట్టేవారిలాగా తినిపించేవారిలాగా, రాత్రి వేళల్లో మఠంలో తినిపించేవారి వలె. ఈ యొక్క పదంతో ఆ కథ మొత్తం వచ్చేస్తుంది. ఎలా అంటే ఒక ఊర్లో ఒక పెద్ద ఆసామి ఉన్నాడు.
సాధారణంగా టప్పులు నా ఆసామి అంటే ఏమవుతుంది, పిల్లలు కొంచెం ఎలా అయినా తప్పు తవ్వులు పడుతూ ఉంటారు. కారాపం వల్లే కావని ఇచ్చి ఇంకో వల్లే ఇంకోటే కావచ్చు, పండిత పుత్ర పరమసుంఠ అన్న విధంగా. ఇలా ఆ ఆసామి యొక్క కొడుకు కొన్ని తప్పుడు పనులు చేయటం వల్ల తండ్రి యొక్క కోపానికి గురయ్యాడు. మరి ఒక మాట అంటే వినేటట్లున్నారండి నేటి పిల్లలు, యువతరం ఎవరైనా కానీ? లేదు, వెంటనే రోషం వచ్చేసింది. ఆ పిల్లవాడు ఆ తండ్రి అయిన ఆసామిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏవైనా సంపాదించుకోగలడా, తనను కాలమిత్తా నిలబడగడా, ఏమీ లేదే, అన్నీ దుర్వ్యసనాలు తప్ప. దాంతో ఏదో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక హోటల్లో ఒక సర్వర్గా ఏదో చేరాడు. అలా సర్వర్గా చేరి కాఫీ కప్పులు టీ కప్పులు కడుగుతూనో ప్లేట్లు ఎత్తుతూనో ఏదో చేస్తున్నాడు, వాడు తిప్పలు పడుతున్నాడు. అయితే ఈ ఆసామి ఊరుకుంటాడా, కొడుకు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి వెతుకుతాడుగా. తండ్రి ప్రేమ కదా, అమ్మ ప్రేమ చూస్తుంది, తండ్రి హితాన్ని చూస్తాడంటాడు. ఒక మాట అన్నా కూడా తండ్రి ఎవరి కోసం, ఆ కొడుకు బాబు కోసమే చెప్పాడు ఈ తండ్రి. సరే ఈ తండ్రి ఏం చేశాడు, ఎక్కడున్నాడా అని వాకపు చేశాడు. తెలుసుకున్నాడు ఫలానా ఊరిలో ఫలానా చోట ఉంటున్నాడని. వెంటనే ఆ హోటల్ యజమానికి ఫోన్ చేసి, బాబు ఇట్లా మీ హోటల్లో కొత్తగా పని కుదిరినటువంటి వాడు మా అబ్బాయే, వాడిని మీరు పనిలో పెట్టుకున్నందుకు సంతోషం, వాడికి ఏది కావాలంటే అదన్నీ మీరు ఇవ్వండి, అదే దానికి సంబంధించినటువంటి సరుకులు కానీ డబ్బులే కానీ అన్నీ కూడా నేను సర్దుతూ ఉంటాను, కానీ నేను పంపిస్తున్నట్లుగా మా అబ్బాయితో చెప్పద్దు అని చెప్పాడట తండ్రి. సరే ఈ హోటల్ యజమాని ఈ కొడుక్కి కావలసినటువంటివన్నీ ఇస్తున్నాడు. ఈ కొడుకు అనుకుంటున్నట్ట, ఆహా వీడే చక్కగా బాగున్నాడు, మా నాన్న ఉన్నాడు ఎందుకు, నేనేది అడిగినా కూడా ఇదెందుకు అదెందుకు అంటాడు, తిడుతూ ఉంటాడు, వీడు చూడు ఎంత చక్కగా నన్ను చూసుకుంటున్నాడు అని. నిజానికి ఇచ్చేది ఎవరండి, హోటల్ యజమాని ఇస్తున్నాడా? లేదు, హోటల్ యజమాని ద్వారా ఇప్పిస్తున్నది తండ్రే, కానీ ఈ పిల్లవాడికి ఆ విషయం తెలియదు. ఇదే ఈ యొక్క ఇరామడ మూట్టవారైపోలేలా ఉంది ఒక పదంలో. ఏంటంటే అప్పట్లో అంతా హోటళ్ళు ఇలా వచ్చినాయి, మరి అప్పట్లో మఠాలు ఉండేవి కదా, కోటకొళ్ళ ఇల్లు అంటూ అట్లా రాత్రి వేళల్లో మఠంలో తిండి తినిపించేటువంటి వారి వలె. అంటే వాళ్ళకి ఆ ఇచ్చి డబ్బులు వేరే వాళ్ళు చేయిస్తున్నారు ఇవన్నీ, అంటే తండ్రి చేయిస్తున్నాడు. ఇక్కడ ఈ మఠం యజమాని ఎవరు, ఈ హోటల్ యజమాని అంటే మనం ఆశ్రయించినటువంటి వేరే దేవతలు. అలాగే ఈ కొడుకు ఎవరు అంటే మనం భక్తులమైనటువంటి వాళ్ళం. అలాగే ఇక ఇప్పించే తండ్రి ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. అలా చేతన ఈ చేతనులు అందరూ కూడా విభిన్నమైనటువంటి జ్ఞాన వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానాల్లో ఉండేటువంటి తేడాల వల్ల వేరే వేరే దేవతలను ఆశ్రయించిన ఆ దేవతలకు కూడా అంతర్యామిగా ఉండి వారి యొక్క కోరికలు, ఆ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా ఈ దేవతలు ఏ లోటు లేకుండా తీర్చేటట్లుగా చేయటానికి శ్రీమన్నారాయణుడే చేసేది రక్షకత్వం అంతా. భక్తుల కోరికలు తీర్చేది ఆ దేవతల రూపంలో శ్రీమన్నారాయణుడే, భక్తులు ఈ దేవతల్ని ఆశ్రయించేలా చేసేది శ్రీమన్నారాయణుడే, అన్నింటికీ అంతర్యామిగా ఉండేవాడు శ్రీమన్నారాయణుడే. అసలు రక్షకత్వం, రక్షకత్వం అంటున్నా కదా, రక్షకత్వం అంటే ఏంటి, ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి, మనకి ఇష్టమైనవన్నీ ఇవ్వటం, ఇష్టం లేనివన్నీ కూడా తీసేయటం, ఇదే రక్షకత్వం, ఇదే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి. ఈ విధంగా నాలుగవ పాసురంలో స్వరూపము శ్రీమన్నారాయణుడే అయి ఉన్నాడు, ఆయనెన్నవరే అన్నారు. ఈ ఐదవ పాసురంలో అందరికీ కూడా ఆ స్వామి శ్రీమన్నారాయణుడే రక్షకుడు అంటూ ఆడయ్య నిన్ననరే అన్నారు. ఫలాలను ఇచ్చేటువంటి వాడు, రక్షకత్వం చేసేటువంటి వాడు, అందరికీ కూడా ఆయా దేవతలకు అంతర్యామిగా ఉండి కూడా చేసేది స్వామి శ్రీమన్నారాయణుడే. కనుక అలా సర్వేశ్వరుడు అంతర్యామిగా ఉంటేనే ఈ భక్తులు కూడా వెళ్ళి వాళ్ళని ఆశ్రయించగలుగుతారు. అలాగే ఆ ఆశ్రయించబడినటువంటి దేవతలు కూడా వాళ్ళ లోపల ఆ సర్వేశ్వరుడు ఉంటేనే అంతర్యామిగా వీళ్ళకి ఫలాలను వసగలుగుతాడు. లేకపోతే బొమ్మలతో సమానమే కదా. ఇప్పుడు కోవెలకు వెళ్తామండి, పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు ఉంటాయి అక్కడ. ఆ ఏనుగు బొమ్మలు యుద్ధానికి ఏమన్నా వెళ్ళి యుద్ధం చేయగలవా? అవి కేవలం బొమ్మే, ఎప్పుడు యుద్ధం చేయగలదు? దాని లోపల అంతర్యామిగా పరమాత్మ వేయించేసి ఉంటేనే అది ఏదైనా చేయగలదు. అలాగే బొమ్మ ఏనుగు యుద్ధం చేయడం ఎంత అసంభవమో, ఆ అన్యదేవతలకు పరమాత్మ అంతర్యామిగా లేకపోతే వాళ్ళు తమ భక్తులకు ఫలాన్ని ప్రదానం చేయటం కూడా అంతే అసంభవం. కనుక ఏతావాత తెలియదేంటంటే
అన్ని పదార్థాలకు దేవతలతో సహా అంతర్యామయగా ఉండి పరమాత్మ శ్రీమ నారాయణుడే రక్షకత్వాన్ని చేసేది. రక్షకుడు ఎవరు అంటే స్వామి శ్రీమన్నారాయణుడు. రక్షణ పొందేటువంటి వారు ఎవరు అంటే మిగతా వారు అందరూ కూడా, జీవాత్మలన్నీ కూడా. కనుక అలా పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి యొక్క రక్షకత్వ వైభవాన్ని అద్భుతంగా ఈ 5వ ఉపాసనలో మనకు అనుగ్రహించారు. రేపటి రోజున 6వ ఉపాసనని చూసే ప్రయత్నం చేస్తాం. ఆళ్వారి ఇంద్రమానార్జీయర్ ఆచార్య దివ్య త్రివడుగలే శరణం సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార్విందార్పణమస్తు. సర్వాపరాధాం క్షమాం ప్రార్థయామి.